అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ 46లో ఉన్నటువంటి గుడిసెవాసులు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నారు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక పక్కనైతే, ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, మీ అందరూ తెలిసిందే 58-59 జీవో కింద ఎవరైతే ఈ యొక్క పొజిషన్ సర్టిఫికెట్స్ కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కూడా 58 కింద రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి, అదే కట్ ఆఫ్ డేట్ 2014 ఉంటే, మొన్న రెవెన్యూ మీటింగ్ ఏదైతే కలెక్టర్స్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది. ఈ డేట్ పొడిగించాలి, చాలామంది సరైన సమయంలో 58-59 కింద అప్లై చేసుకోలేదని. అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రత్యేకంగా ఒక అధికారి ఓవర్ యాక్షన్ చేసి దీని మీద అంటే అనవసరంగా పోలీసు ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మిస్గైడ్ చేయడం జరిగింది. నేను ఆ బస్తీ వాసులకు నేను మొన్ననే ఆశ్వాసం ఇవ్వడం జరిగింది, నేను వాగ్దానం చేయడం జరిగింది, ఆ బస్తీని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేనే చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా 58 కింద రెగ్యులరైజ్ చేయిస్తాం, అది నా బాధ్యత అని చెప్పాను. నేను నా బాధ్యతను విస్మరించకుండా తప్పకుండా ఆ బస్తీని కాపాడేటువంటి బాధ్యత నాది. అందరికి కూడా అర్హులైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరికి కూడా 58 కింద నేను దగ్గరుండి మరీ కట్టిస్తాను అందరికీ. అయితే ఈరోజు ఈ వర్షంలో చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. అందుకనే వెంబడే ఏదో రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి కొంతమంది హడావుడిన పోయి పబ్లిక్ నిరెచ్చగొట్టి ఏదో వాళ్ళు సాధించినట్టు ఘనకారం చేసినట్టు పోయారు చాలా వివిధ పార్టీ నాయకులు. అయితే ఈరోజు అధికార పార్టీ ఎవరిది? టీఆర్ఎస్ పార్టీ. చేయాల్సింది అధికార పార్టీ, ఆపోజిషన్ వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తారు తప్ప దీనిలో వాళ్ళు చేసేది ఏముండేది, వాళ్ళు చేసిన దాని మీద ఒరిగేది ఏముండేది అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తారు తప్పకుండా. ఇప్పుడే రివ్యూ మీటింగ్ కూడా వెంబడే జరిగిన సంఘటన వెంబడే సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా కేటీఆర్ గారి దృష్టికి, శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళామంటే శ్రీనివాస్ యాదవ్ గారి ఛాంబర్లో మీటింగ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, మరి అదేవిధంగా సంబంధించినటువంటి అధికారులు అందరూ వచ్చారు. వెంబడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా ఈ బస్తీ వాసుల్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గర జోలికి పోవద్దని, అదేవిధంగా నేను అందుకే నిన్న ఈరోజు పొద్దున్నే నా దగ్గరికి వచ్చారు. వస్తే నా మీద విశ్వాసంతో, నా నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. కాకపోతే కొంతమంది రెచ్చగొట్టి జబర్దస్తిగా కండవాలు వేసి అవి వేసి ఇవి వేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నేను అనుకుంటాను వాళ్ళు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఎందుకంటే ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మేము దగ్గరుండి కట్టిస్తాం, వాళ్ళ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత, బోనాల పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళ బస్తీలలో దగ్గరుండి ఏదైతే డిమార్కేషన్ చేశామో 58 కింద రెగ్యులరైజ్ చేసేది అందరికి కూడా అర్హులైన కుటుంబాలకు దగ్గరుండి ఆడనే ఉండి కట్టిస్తాము. అది నా బాధ్యత, నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత అది. అదేవిధంగా పార్టీ పాలసీ కూడా, ప్రభుత్వ పాలసీ కూడా అర్హులైన కుటుంబాలందరూ కూడా ఈ 58 కింద రెగ్యులరైజ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు జీవోలు ఇచ్చింది. ఆ రకంగా చాలామంది రెగ్యులరైజ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేని చోట ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. కాకపోతే పాలసీకి విరుద్ధంగా ప్రభుత్వం పనిచేయదు. కానీ కొంతమంది అధికారులు ఓవర్ యాక్టింగ్ చేసి మరి వాళ్ళు ఏదైతే ఈరోజు మరి పోలీసు ఇన్వాల్వ్మెంట్ చేసి అనవసరంగా పేద ప్రజల మీద దౌర్జన్యాన్ని ఏదైతే చేశారో దానికి నేను చాలా చింతిస్తున్నాను, బాధపడతా ఉన్నాను. అందుకే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఎవ్వరు కూడా భయపడొద్దు, ఒక్క ఇల్లు కూడా పోదు, పోయిన ఇల్లు కూడా కట్టించే బాధ్యత కూడా నాదే. నేను వెళ్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను పోకపోవడానికి కారణం ఏంటంటే ముందు అధికారుల నుంచి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు ఇప్పించాలి. ఆడపోయి అడావుడు చేసి రెచ్చిపోయిన వాళ్ళని రెచ్చగొట్టి అది ఇది చేసి రాజకీయ పబ్బం కంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు పోవాలి. ఆ ఆదేశాలని గౌరవ మంత్రి గారు ఇచ్చారు, కలెక్టర్ గారి సమక్షంలో, ఆర్డీఓ గారి సమక్షంలో. మరి ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా వాళ్ళు అధికారి ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారి వాళ్ళని తప్పుదో పట్టించాడు. కానీ కొంతమంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, కట్టుకుంటున్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దర్జాగా నిర్భయంగా కట్టుకునే విధంగా నేను దగ్గరుండి కట్టిస్తాను.